చూసుకున్నట్లయితే మోదీ ఇంటి పేరు అనేది కొన్ని రోజుల నుంచి వివాదంగా మారింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీకైతే సూరత్ కోర్టు శిక్ష విధించింది, అతని యొక్క సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. అలాగే గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో అయితే రాహుల్ గాంధీ సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ ప్రభుత్వానికైతే నోటీసులు సుప్రీంకోర్టు అయితే జారీ చేసింది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజ్, చెప్పండి. మోదీ అనే ఇంటి పేరు అంటే రాహుల్ గాంధీ 2019 ఎన్నికల ప్రచారంలో కర్ణాటకలోని కోలార్ నుండి ప్రచారం చేసే సమయంలో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోదీ అనే ఇంటి పేరున్న వాళ్ళంతా కూడా దొంగలు అంటూ ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితిని వివరిస్తూ స్పీచ్ ఇచ్చారు. సో ఇందులో తను చెప్పింది ఏంటంటే ఆ టైంలో ఉన్నటువంటి నీరవ్ మోదీ లాంటి ఎవరైతే ఉన్నారో పెద్ద స్కామ్లు చేసి వెళ్ళి ఇక్కడ నుండి పారిపోయిన వాళ్ళు అంతా దాన్ని ఉద్దేశించి అప్పుడు మాట్లాడడం జరిగింది. అయితే ఆ సమయంలో తను మాట్లాడిన మాటల్ని గుజరాత్ చెందినటువంటి బీజేపీ నాయకుడు పూర్ణేష్ మిశ్రా తనపై పూర్ణేష్ మోదీ తనపై ఒక క్రిమినల్ పరువు నష్టం దాఖలు చేయడం జరిగింది. దీంతో 2 సార్లు రాహుల్కి సంబంధించి నెగిటివ్ రాహుల్కి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో రాహుల్ గాంధీ 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు తన సభ్యత్వాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి తన ఏదైతే పోరాడుతున్నారో ప్రజలకు సంబంధించిన అంశాలపై ప్రజల వద్దకు వెళ్తూ పోరాడుతున్నాను, మణిపూర్ లాంటి అంశాల్లో నేరుగా అక్కడ సందర్శించి ప్రజల సమస్యల్ని అర్థం చేసుకుంటున్నాను, మరోవైపు భారత్ జోడో యాత్ర లాంటి వాటితో పబ్లిక్కి కనెక్ట్ అవుతున్నాను. సో అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తనపై కక్షగట్టి ఇలా రాజకీయ పూరితమైనటువంటి పనులు చేస్తోందని, దానికి కూడా గుజరాత్ని వేదికగా చేసుకుని తనని ఇబ్బంది పెడుతోందంటూ వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా గతంలో రాహుల్ గాంధీని తన సభ్యత్వం లోక్సభ సభ్యత్వం ఏదైతే కోల్పోయారో దానివల్ల అక్కడ నుండి ఇల్లు ఖాళీ చేయించడంతో అప్పుడు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో తన కేసును అత్యవసరంగా విచారించాలని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు విచారణ చేపట్టినటువంటి జస్టిస్ గవాయ్, జస్టిస్ మిశ్రాతో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసు విచారణని 4 అగస్టుకి పోస్ట్పోన్ చేసింది. 4 అగస్టున తుది ఫైనల్ గా ఒక తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఓవరాల్ గా గమనిస్తే ఇప్పటి వరకు 122 రోజుల పాటు రాహుల్ గాంధీ తన అంటే తను అటెండ్ సమావేశాలకు అటెండ్ కాలేకపోయారు. 122 రోజుల లోక్సభ కార్యకలాపాలకు తను దూరంగా ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ పూర్తి విషయాన్ని కనుక పరిశీలిస్తే ఇది పూర్తిగా రాజకీయ ప్రేరితమైనటువంటి కుట్రగానే కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికీ భావిస్తున్నాయి. తమ నేత వాయిస్ లోక్సభలో వినిపించకుండా అడ్డుకుంటున్నారని, ఎందుకంటే ఈ మధ్య కాంగ్రెస్ కి పెరుగుతున్నటువంటి ఆదరణ అయితేమి రానున్న రోజుల్లో, ఎందుకంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన జోష్ ఏదైతే ఉందో అందులో కంటిన్యూగా రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలు ఉండబోతున్నాయి. ఆ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా మధ్యప్రదేశ్ లాంటి కీలకమైన బీజేపీ పాలిత రాష్ట్రం కూడా కాంగ్రెస్ అకౌంట్లోకి వెళ్ళిపోబోతుందనే ముందస్తు సర్వేలు, అలాగే ఛత్తీస్గఢ్లోను అలాగే ఇతర ప్రాంతాలను, మరోవైపు తెలంగాణలో కూడా కాంగ్రెస్ గతంతో పోలిస్తే చాలా మెరుగైన స్థితిలో ఉంది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఈ రెండు కూడా అడ్డుకోవాలని ప్రయత్నించినా కూడా రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మరింత దూకుడుగా వెళ్లే అవకాశం ఉంది రాహుల్ గాంధీ. తనను రాజకీయంగా అడ్డుకోవడానికి ఇటువంటి కేసులను అడ్డం పెట్టుకుని తనను నిలువరిస్తున్నారు అనేది కాంగ్రెస్ శ్రేణుల అభిప్రాయం. సో చూడాలి 21వ తారీఖు ఇప్పుడు ఈ రోజున జరిగిన విచారణ తర్వాత మళ్ళీ మనం చూడాలి, ఎందుకంటే ఈ రోజు విచారణలో అటు గుజరాత్ ప్రభుత్వానికైతేనేమి అలాగే పూర్ణేష్ మోదీ ఎవరైతే ఆ పిటిషన్ దాఖలు చేస్తారో తనకి ఇద్దరు కూడా నోటీసులు వేయాలి. అంటే దీని అర్థం రానున్న రోజుల్లో మనకు కొంత క్లియర్ గా అర్థమవుతోంది. అంటే ఇది తన వాళ్ళ వివరణ కూడా తీసుకొని ఉంది సుప్రీంకోర్టు, వాళ్ళిద్దరి వివరణ కూడా, అంటే ప్రభుత్వం తరపున కీలక అధికారి స్థాయిలో కానీ అలాగే ఎవరైతే పిటిషన్ వేశారో తనకి ఇద్దరి అభిప్రాయం కూడా తీసుకునే అవకాశం ఉంది. అక్కడ జరిగినటువంటి విచారణ నేపథ్యానికి కూడా, ఎందుకంటే సాధారణంగా రాజకీయ నేతలు మాట్లాడేటప్పుడు బహిరంగ సభలో కొంత కఠిన పదజాలం వాడుతూ ఉంటారు, తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడారు రాహుల్ గాంధీ. సో ఇటువంటి సమయంలో దీని రాజకీయ ప్రేరితమైనటువంటి కుట్రగానే భావిస్తున్నామని వీరు అనుకుంటున్నారు. అందుకే హుటాహుటిన విచారించాలని కోరుతూ, ఎందుకంటే పార్లమెంట్ స్టార్ట్ అయింది, కీలకమైనటువంటి అనేక అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. రాహుల్ గాంధీ లాంటి ఎక్కడైతే పార్లమెంట్ లో ఉండకపోవడం అనేది ఆ పార్టీకి కొంతవరకు
అంటే ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యువ నేతల్లో రాహుల్ గాంధీకి కొంత క్రేజ్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తను లేకపోవడం అనేది ఆ నాయకులు కావచ్చు, శ్రేణులు కావచ్చు, కొంత ఇబ్బందికరంగానే ఫీల్ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా ఉండబోతోంది అని చూడాలి. రానున్న రోజుల్లో ఆగస్టు 4 తుది విచారణ తర్వాత వచ్చే తీర్పు ఏదైతుందో దాన్ని బట్టి కాంగ్రెస్ ఏ రకంగా వెళ్ళబోతున్నది తెలియాల్సి ఉంది. మొత్తంగా ఈ వ్యవహారం చూసుకున్నట్లయితే గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది మోదీ యొక్క నిరంకుశ పాలనకి అద్దం పడుతున్నట్టు ఉంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో ఈ మొత్తం నేపథ్యంలోనే కాంగ్రెస్ కు ఈ యొక్క సస్పెన్షన్ వేటు, అదేవిధంగా శిక్ష, ఈ రెండు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కు ఒక రకంగా బలం చేకూరుతుంది రానున్న ఎన్నికల్లో అనుకోవచ్చా? ఏదైతే అంటే నిలువరించే ప్రయత్నం ఇది మనం ఓవరాల్ గమనిస్తే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గత 2 ఏళ్ళుగా చాలా పబ్లిక్ తో చాలా ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. తను చేపట్టినటువంటి ఏదైతే భారత్ జోడో యాత్ర ఉందో దాని ఫలితాలు వెంటనే మనకి కర్ణాటకలో కనిపించాయి. అంతేకాకుండా ఇక్కడ మనం ఒక కీలక విషయాన్ని గమనించాలి. గతంలో సీనియర్లు జూనియర్ల మధ్య అంటే ఏదైతే వ్యత్యాసం ఉండేది, అంటే వారిద్దరికి యువ నాయకులకి సీనియర్లకి మధ్య అంటే ఎవరికి వారే వెళ్తూ ఉండేవారు. కానీ ప్రస్తుతం సమన్వయంతో కూడిన పోరాటం వల్లే వాళ్ళు కర్ణాటకలో విజయం సాధించగలిగారు. ఎందుకంటే ఎందుకంటే కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం అనేది ఎక్కువ, ప్రతి ఒక్క నేత కూడా మాట్లాడే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది, ఎవరినైనా విమర్శించగలిగే కెపాసిటీ అంటే అది నేచురల్ గా ఇస్తారు. సో అటువంటి ప్రజాస్వామ్య పార్టీగా కాంగ్రెస్ ని భావిస్తున్నటువంటి సమయంలో తమ నేతని అడ్డుకోవడానికి, పూర్తిగా రాజకీయ ప్రేరితంగా అడ్డుకోవడానికి, తను ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండడానికి అలా చేశారని, తన లోక్సభ అభ్యర్థిత్వం క్యాన్సిల్ చేయించడం అనేది పూర్తిగా కుట్రాని ఇప్పటికీ కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక తనకి అనుకూలంగా ఇచ్చినట్టయితే మరింత దూకుడుగా వెళ్లే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ మరింత తనకు సంబంధించినటువంటి ప్రజా సమస్యలపైన తను మరింత దూకుడుగా వెళ్లే అవకాశం ఉంది. కాంగ్రెస్ శ్రేణులు కూడా జోష్ ఖచ్చితంగా పెరుగుతుంది. లేకుంటే నెగిటివ్ గా వస్తే మాత్రం మరోసారి ఇతర అంటే పబ్లిక్ లో ఉన్నటువంటి సమస్యల కోసం తను పార్టీ శ్రేణుల్ని ఉత్తేజితం చేసే అవకాశం ఉంది. తన సోదరి ప్రియాంక గాంధీ ఇప్పటికే తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. తెలంగాణలో పెరిగినటువంటి ఏదైతే ఉందో ఆ గ్రాఫ్ దాన్ని కంటిన్యూ చేయడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సోనియా గాంధీ కూడా నేరుగా రంగంలోకి దిగి ఈ మధ్య జరిగినటువంటి కూటమి మీటింగ్, కొత్త కూటమి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా చాలా కృషి చేయడం జరిగింది. ఇలా మొత్తం పూర్తిగా యాక్టివ్ గా ఉన్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీకి తీర్పు పాజిటివ్ గా వచ్చినా నెగిటివ్ వచ్చినా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా తన ఎఫెక్ట్ మాత్రం, తన ఇంపాక్ట్ మాత్రం పాజిటివ్ గానే ఉండబోతుంది వరుణ్.